ప్రతీకార హత్య కుట్రను అనంతపురం జిల్లా పోలీసులు భగ్నం చేశారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం డివిజన్లో ఓ వ్యక్తిని నాటుబాంబులతో హతమార్చేందుకు కొందరు రెక్కి నిర్వహించారు. ఆ రెక్కిని ఆధారంగా చేసుకుని అనంతపురం జిల్లా పోలీసులు హత్యకు జరిగిన కుట్రను భగ్నం చేసి ఆరుగురిని అరెస్ట్ చేయడంతో పాటు 23 నాటుబాంబులను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను సోమవారం జిల్లా ఎస్పీ సత్యేష్ బాబు వెల్లడించారు. అనంతపురం జిల్లా కనగానపల్లి మండలం వారిదికొట్టాలకు చెందిన గోపాల్ 2010లో దారుణ హత్యకు గురయ్యారు. అక్రమ సంబంధం నేపథ్యంలో జరిగిన ఈ హత్య కేసులో చంద్రశేఖర్, గంగాధర్ మరికొందరు నిందితులుగా ఉన్నారు. అదేవిధంగా 2019 సంవత్సరంలో కంబదురు మండలం రాళ్ల అనంతపురం సమీపంలో మందుపాత్ర పేల్చి ఈ దుర్గప్ప అనే వ్యక్తిని కొందరు హతమార్చారు. ఈ రెండు హత్య కేసుల్లో కూడా కంబదురు మండలానికి చెందిన చంద్రశేఖర్, గంగాధర్లు నిందితులుగా ఉన్నారు. అయితే వీరు తమను కూడా చంపేస్తారేమోనన్న భయంతో సమీప బంధువులైన రాజశేఖర్, హరిలు భయపడ్డారు. దీంతో వారు నాటుబాంబులు తయారు చేసి అనంతపురం నగరానికి చెందిన వి నగేష్తో పాటు మరో నగేష్తో పాటు తిప్పేపల్లి సమీపంలోని లింగరాజులను ఆశ్రయించారు. అందరూ కలిసి చంద్రశేఖర్, గంగాధరను హతమార్చాలని పథకం రూపొందించారు. ఈ క్రమంలో కంబదూరు మండలంలోని తిప్పేపల్లిలో నాటుబాంబులు వేసేందుకు ప్రణాళికలు రూపొందించుకున్న సమయంలో కళ్యాణదుర్గం పోలీసులు రంగప్రవేశం చేసి కుట్రను భగ్నం చేశారు. ఈ క్రమంలో రాజశేఖర్, రామచంద్ర, లింగరాజు, వి నగేష్, వి హరి, నగేష్లను అదుపులోకి తీసుకుని 23 నాటుబాంబులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా కళ్యాణదుర్గం సీఐ శివశంకర్ నాయక్, కంబదూరు ఎస్ఐ రాజేష్, సీఐ వసీద్ బాషా, యుగంధర్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు. అనంతపురం సిసిఎస్ డిఎస్పి వారి యొక్క టీం ఆధ్వర్యంలో మరియు కళ్యాణదుర్గం డిఎస్పి గారు వారి టీం ఆధ్వర్యంలో రెండు మర్డర్స్ యొక్క కుట్రని భగ్నం చేయడం జరిగింది. రెండు హత్యల కుట్రను భగ్నం చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క గ్యాంగ్ నుంచి ఒక 6 ఇంప్రూవైజ్డ్ కంట్రీ బాంబ్స్ని కూడా మనము సీజ్ చేయడం జరిగింది అన్నమాట. ప్రధానమైనటువంటి ముద్దాయిలు ఈ రాజశేఖరు, దేవరకొండ రామచంద్ర, లింగరాజు వీళ్ళ ముగ్గురు కూడా కంబదూరు మండలానికి సంబంధించినటువంటి తిప్పేపల్లి గ్రామానికి సంబంధించిన వాళ్ళు, అలాగే కనగానపల్లి గ్రామానికి సంబంధించిన వాళ్ళు. వీరితో పాటు వీరికి ఈ యొక్క నాటు బాంబులు సప్లై చేయడానికి కూడా కొంతమంది సహకరించారు. వాళ్ళు కూడా ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. వీళ్ళ దగ్గర నుంచి నాటు బాంబులు వీళ్ళు తెప్పించుకుని వీరందరూ కూడా వీళ్ళ టార్గెట్ ఎవరంటే ఈ చంద్రశేఖరు, ఈ గంగాధర్ అని చెప్పి ఉన్నారన్నమాట. వీళ్ళిద్దరిని కూడా హతమార్చాలనుకున్నారు. ఎందుకు హతమార్చాలి అని అనుకున్నారంటే 2010 సంవత్సరంలో ఒక గోపాల్ అనేటటువంటి ఒక వ్యక్తిని కొంతమంది హత్య చేస్తారు. ఈ హత్య చేయడానికి ప్రజెంట్ ఎవరైతే ఇప్పుడు టార్గెట్ ఉన్నారో, చంపాలని ఎవరినైతే నిర్ణయించుకున్నారో, వారిద్దరూ కూడా గోపాల్ అనే వ్యక్తిని 2010లో ఇతరులు హత్య చేయడానికి సహకరించారని ఒకటి. అదేవిధంగా 2019లో ఇదే రాయదుర్గం మండలంలో రాళ్ళ అనంతపురంలో ఒక దుర్గప్ప అనేటువంటి ఒక వ్యక్తిని కూడా ఈ టార్గెటెడ్ పర్సన్స్ చంపడం జరిగింది. సో 2010లో చనిపోయినటువంటి మృతుడు, 2019లో చనిపోయేటటువంటి మృతుడు ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరూ కూడా ఈ ప్రజెంట్ మన ముద్దాయిలకి సమీప బంధువులు అవుతారన్నమాట. సో ఈ సమీప బంధువులు అవటమే కాకుండా వీళ్ళని మళ్ళీ రేపు మనం గనక సైలెంట్గా ఉంటే రేపు అదే ముద్దాయిలు మనల్ని చంపుతారు అనే ఉద్దేశంతో ముందుగానే వీళ్ళు యాంటిసిపేట్ చేసి వాళ్ళని చంపాలని చెప్పి నిర్ణయించుకున్నారు. దీనికి ఒక ముత్యాలమ్మ అని చెప్పేసి ఒక లేడీ కూడా ఉంది. ఈమె రాజశేఖర్ తల్లి అనమాట. ఈమె ప్రోద్బలం చేసింది, వీళ్ళిద్దరిని కూడా మీరు చంపేయాలి, మీరు చంపకపోతే వాళ్ళు ఆల్రెడీ మీ సమీప బంధువులు చంపారు, మళ్ళీ మిమ్మల్ని కూడా రేపు చంపుతారని చెప్పేసి ఆమె ప్రోద్బలించి ఆమెను మోటివేట్ చేసి వీళ్ళని చంపే రకంగా చేశారన్నమాట. ఈ నేపథ్యంలో వీళ్ళు ఏం చేశారంటే ఈ వి హరి, వి నగేష్ సిండికేట్ నగర్, అలాగే వి నగేష్ పాపంపేట వీళ్ళ ముగ్గురిని అప్రోచ్ అయ్యి ఈ చంపడానికి కావాల్సినటువంటి నాటు బాంబుల గురించి అడిగారు. సో వీళ్ళు నాటు బాంబులు జనరల్గా మనకి ఎట్లా తయారు చేస్తారంటే, నాటు బాంబులో అమోనియం నైట్రేటు, ఫాస్ఫరస్, కోలు వేసి దాన్ని టైట్గా చుడతారు, రాళ్ళును గాజు పెంకులు వేసి. అయితే వీళ్ళు దాన్ని కూడా ఇంప్రూవైజ్ చేసి జెలటిన్ స్లర్రీని, అదేవిధంగా డిటోనేటర్ని యూజ్ చేసి నాటు బాంబులు తయారు చేశారు అన్నమాట. అంటే ఇది దానికన్నా ఎక్కువగా ఎక్కువ సామర్థ్యంతో పేలుతాయి, ఎక్కువ నష్టాన్ని కలగజేస్తాయి. సో ఈ వీళ్ళకి ఎవరైతే సప్లై చేశారో నాటు బాంబులు, వాళ్ళకి ఈ యొక్క నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఇప్పుడు మనం అరెస్ట్ చేసినటువంటి దేవరకొండ రామచంద్ర ఎవరైతే ఉన్నాడో, ఇతను ఇంతకుముందు సూడో మావోయిస్ట్గా ఉంటూ ఈ ఆర్ఓసీలో అది కూడా తిరుగుతూ చాలా అఫెన్స్లు అది చేస్తున్నాడు, సరెండర్, సబ్సిక్వెంట్గా సరెండర్ అయి ఉన్నాడు. ఇతను గతంలో ఉన్నటువంటి నాలెడ్జ్ అంతా ఉపయోగించి ఈ రకంగా వీళ్ళు బాంబులు తయారు చేయడానికి
నాలెడ్జ్ కూడా షేర్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ బాంబ్స్ని గట్టిగా ఏదైనా ప్రెజర్ అప్లై చేసినా లేకపోతే దాన్ని ఏదైనా ఎలక్ట్రికల్ వైర్ ఇచ్చి పవర్ సప్లై ఇచ్చినా కూడా బ్లాస్ట్ అయ్యే రకంగా వాళ్ళు డిజైన్ చేసుకోవడం జరిగిందనమాట. ఈరోజు మొత్తంగా మనం ఆరుగురిని ఈ నేపథ్యంలో అరెస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ దీంట్లో ఇంకా మనము ఈ రాజశేఖర్ తల్లి ముత్యాలమ్మ అనే వ్యక్తి ఎవరైతే లేడీ ఉన్నారో ఆమె కూడా వ్యూహరచన చేసి వీళ్ళందరినీ కూడా టీమ్గా ఏర్పాటు చేసి చంపేదాన్ని కూడా ప్లాన్ చేసిందనమాట. సో వీటిని మనము బాంబ్స్ని సీజ్ చేయడం జరిగింది, ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ముత్యాలమ్మని ఇంకా అరెస్ట్ చేయాల్సి ఉండే